ఇంట్రడక్షన్ లోనే మేము వ్యతిరేకించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట చెప్పారు, మైనార్టీలకు వ్యతిరేకంగా వాళ్లకు ఇబ్బంది కలిగే విధంగా ఏ బిల్లు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే మాట పైన కూడా మేము ఈరోజు వ్యతిరేకించడం జరిగింది. అన్ని కులాలు సమానంగా ఉండాలి. ఒక కులానికి ఒక మతానికి ఒక రూల్స్, మిగతా వాళ్ళకి ఒక రూల్స్ ఉండే విధంగా ఉండకూడదు. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది పూర్తిగా మైనార్టీ సోదరులకు సంబంధించిన ఒక బోర్డు. దాంట్లో ఇతరులు ప్రభుత్వం కానీ ఇతరుల జోక్యం ఉండకూడదని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. మైనార్టీ సోదరించిన సూచనలన్నీ కూడా మా పార్లమెంటరీ లీడరు విజయసాయిరెడ్డి గారు ఏదైతే కమిటీకి పంపించారో ఈ బిల్ని, దాంట్లో అవన్నీ కూడా మైనార్టీకి సపోర్టుగా ఈ విషయాలన్నీ కూడా మేము ఉన్నాము. అదేవిధంగా నాకు ప్రాణానికి ప్రాణంగా నాకు ఎప్పుడు కూడా అండగా ఉండే మా మైనార్టీ సోదరులు అందరికీ కూడా పేదలందరూ కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ వాళ్ళు అడిగారు. ఈరోజు ప్రభుత్వం లేదు అయినా కూడా నేను వాళ్ళకు 1 crore నిధులు నేను సమర్పిస్తున్నాను. ఇది కూడా నేను మన అంజుమన్ కమిటీ ద్వారా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళ అంజుమన్ కమిటీ మా జోక్యం లేకుండా అంతా కూడా మైనార్టీలు అందరూ కూడా డిస్కస్ చేసుకోండి, ఎక్కడ కావాలో అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేదాన్ని కూడా నేను నిధులు లెటర్ కూడా ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇదే కాదు, అందరూ కూడా బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, ఈరోజు అన్ని కన్స్టిట్యూన్సీ చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కోరుకుంటా ఉంది. అందులో భాగంగా ఈరోజు మైనార్టీ సోదరులు కూడా మద్దతుగా మేము తెలియపడతామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈరోజు పుంగనూరు పర్యటనలో భాగంగా నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా నేను తెలియజేయమంటే ఎలక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఉమ్మడి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాలి. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మార్మూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ రెఫర్మోషన్ ఎక్కడ 10 లక్షల్లో 11 లక్షలు ఉండే చోట 20 లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్ని కూడా జరిగినాయి. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి. కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది, దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు, ఓర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం, ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. టెండర్లు పూర్తయినాయి, 50% సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది, 50% స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది, వాటర్ గ్రిడ్లో శాంక్షన్ అయింది. ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మిగతా రాజకీయాల్లో ఎట్లన్నా ఉండి కానీ ఊరు అభివృద్ధికి ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుపడుతుంది వాటర్ గ్రిడ్ వస్తే. అదేవిధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే 3 నెలల్లో ఇది వరకు
శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళహస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసరు, వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే 3-4 నెలల్లో ప్రారంభమవుతుంది. ఇది ఒక మన పున్నూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా, గత ప్రభుత్వంలో కుమ్మనూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు పట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను పొగుడుతానని చెప్పి కూడా నేను చెప్తాను. మీకే దయచేస్తాను, కానీ అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టండి. మీరు అభివృద్ధిలో పోటీ పడి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మైనార్టీ సోదరులు అందరూ కూడా వచ్చి ఈరోజు అంజుమన్ కమిటీ ఏదైతే కుమ్మనూరు పట్టణంలో ఉందో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు 1 crore కావాలంటే సెంచర్ చేయడం జరిగింది.